దత్తాత్రేయం మహారూపం సర్వగ్రహపీడనాశకం, దత్తాత్రేయం మహారూపం సర్వకల్మషనాశనం, దత్తాత్రేయ మహాదర్శనం సర్వరోగ వినాశనం, దత్తాత్రేయ రూపం సర్వ శత్రు వినాశనం. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదవల్లభ దిగంబర శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమః. ఈరోజు మనము దత్తాత్రేయుని యొక్క మహత్యము, అసలు దత్త జయంతి అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. కలియుగంలో మనుషులందరూ కూడా, అంటే మానవాళ్ళందరూ కూడా అనేక విధమైనటువంటి సమస్యలకు కారణమవుతున్నారు. మరి ఎందుకు ఇన్ని సమస్యలు మానవాళికి? అంటే మానవాళి ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, మరి ఈ కష్టాల నుండి తప్పించేటటువంటి మార్గము, తప్పించుకునేటటువంటి అవకాశము లేదా అని అడిగితే తప్పకుండా ఉంటుందండి. ఒక ప్రశ్న ఉంది అంటే దానికి సమాధానం కూడా శాస్త్రంలో ఉంటుంది. అలాగే ఒక మనిషి కష్టపడుతున్నాడు అని అంటే దానికి సుఖాన్ని వెతుక్కునేటటువంటి మార్గం కూడా భగవంతుడు మనకు చూపిస్తాడు, అంటే మార్గాన్ని చూపిస్తాడు. అలాంటి తత్వమే ఈ గురుదత్తాత్రేయుని యొక్క తత్వం. గురుదత్తాత్రేయుడని ఎందుకన్నాను అంటే, సర్వలోకాలకు సమస్త సృష్టికి గురు అయినటువంటి మొట్టమొదటి గురువు గురుదత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు సాక్షాత్తు అత్రి అనసూయుల యొక్క పుత్రుడు, దత్తపుత్రుడు గురుదత్తాత్రేయుడు. వారికి జన్మించినటువంటి వాడే దత్తాత్రేయ. అత్రి అనసూయ యొక్క మహాతపస్సుకు త్రిమూర్తులు మెచ్చి, త్రిమూర్తులు ఏకకాలంలో వారి ముగ్గురి యొక్క శక్తులను ఏకం చేసి త్రిశక్తి స్వరూపుడిగా జన్మించిన వాడే దత్తాత్రేయుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపమే ఈ దత్తాత్రేయుడు. ఒక్క దత్తాత్రేయుణ్ణి దర్శిస్తే చాలు, త్రిమూర్తులను దర్శించినటువంటి పుణ్యము మనకు కలుగుతుంది. అంతటి గొప్పనైనటువంటి వాడు శ్రీ గురుదత్తాత్రేయుడు. అంతటి దైవము, అంతటి శక్తి సంపన్నుడు గురుదత్తాత్రేయుడు. అయితే దత్తాత్రేయుడు చూడండి, అంత సులభంగా ఎవరికీ కూడా దర్శనమిచ్చేటటువంటి వాడు కాదు. భగవంతుడనేటటువంటి వాడు మానవుడికి అనేక విధమైనటువంటి పరీక్షలను పెడుతూ ఉంటాడు. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాదులన్నీ కూడా తెగించి ఆ భగవంతుని దర్శనం చేసుకునేటటువంటి తత్వమే ఈ గురుదత్తాత్రేయుని యొక్క తత్వం. అవి కేవలం మనమే కాదు, ఆ భగవంతుడే మనలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా తెగించి, అంటే మనలో ఉన్నటువంటి లోభత్వము, కామత్వము, మోహత్వము, అదేవిధంగా అహంకారం, ఇవన్నీ కూడా సర్వనాశనము చేసి తన దగ్గరికి తీర్చుకునేటటువంటి తత్వమే గురుదత్తాత్రేయుని యొక్క తత్వం. ఈ దత్తాత్రేయ జయంతి నాడు మనము ముఖ్యంగా ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ముఖ్యంగా స్నానము, సంధ్య అనుష్ఠానములను యథాప్రకారం నిర్వర్తించుకొని భగవంతుని ముందుగా ధ్యానించాలి. దత్తాత్రేయ జయంతి నాడు ఎవరైతే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరిస్తారో విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు. లేదా కుదరనటువంటి వాళ్ళు మామూలుగా ఇంట్లో గంగే చయము నేచైవ, గోదావరి సరస్వతి, నర్మదా సింధు కావేరి, జలేస్మిన్ సన్నిధం కురు అనేటటువంటి శ్లోకాలను పఠించి స్నానం చేసి చక్కగా భగవంతుని ఆరాధించినట్టయితే, అంటే దత్తాత్రేయుణ్ణి ఆరాధించినట్టయితే వారికి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆనందం పొందుతారు. అంత ఉపయోగకరమైనటువంటి ఆ యొక్క దత్తాత్రేయుని మనం ధ్యానిస్తే చాలు, మనలో ఉన్నటువంటి సర్వ పాపాలన్నీ కూడా నశించిపోతాయి. దత్తాత్రేయుడు అత్రి అనసూయుల యొక్క దత్తపుత్రుడు. ఎవరైతే దత్తాత్రేయుణ్ణి మనము భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తామో, భక్తితో ఆ దత్తాత్రేయుణ్ణి పూజిస్తామో, లేదా నిత్యము ఆ యొక్క దత్తాత్రేయుని యొక్క నామం జపిస్తామో, వాళ్లకు సర్వ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. దీనికి చక్కటి ఉదాహరణ స్వయంగా దత్తాత్రేయుడు వెలిసినటువంటి గానగాపూర్. కర్ణాటకలో గానగాపూర్ అనేటటువంటి ఊరిలో దత్తాత్రేయుడు వెలసినాడు.
అక్కడ ఒక్కసారి దత్తాత్రేయుని దర్శిస్తే చాలు, సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతటి గొప్పనైనటువంటి దైవము, అక్కడ వెలిసినటువంటి దైవము దత్తాత్రేయుడు. అక్కడ సాక్షాత్తు దత్తాత్రేయుని యొక్క పాదుకలను దర్శిస్తే చాలు, మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులన్నీ కూడా తొలగిపోతాయి. అక్కడ ప్రసిద్ధి ఏమిటంటే అండి, గానగాపూరులో మన పైన ఉన్నటువంటి మంత్రాలు కానివ్వండి, తంత్రాలు కానివ్వండి, మనలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మనం చెప్తూ ఉంటాను కదా, చాతపడులు చేశారు, బాణామతులు చేశారు, మా పిల్లవాడు అనేక రకాలుగా పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు అని అంటే, దానికి ఒక్కటే ఒక మార్గం అండి, గానగాపూరుకు వెళ్ళి అక్కడ ఒక 9 రోజులు కానివ్వండి, లేదా 9 రోజులకు కనీసం ఒక రోజైనా నిద్ర చేసి అక్కడ భగవంతుని దర్శించి అక్కడ ఉన్నటువంటి పుణ్య నదీ స్నానం చేస్తే చాలు, సకల పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. అంత గొప్పనైనటువంటి క్షేత్రము గానగాపూర్ క్షేత్రము. సాక్షాత్తు దత్తాత్రేయుడు కొలువైనటువంటి క్షేత్రం ఏది అంటే మన యొక్కది ఇక్కడ కేవలం అది గానగాపూర్ మాత్రమే. అంత గొప్పనైనటువంటి క్షేత్రము గానగాపూర్ క్షేత్రము. అక్కడ నదీ తీరంలో స్నానం ఆచరించి నిత్యము దత్తాత్రేయుని ఆరాధిస్తే చాలు, ఆ దత్తాత్రేయుడు ప్రసన్నమై కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చేటటువంటి వారు. అందుకే దత్త జయంతి నాడు కేవలం ఒకసారైనా ఆ యొక్క దత్తుని దర్శించి మన యొక్క సర్వ పాపాలను హరించుకుపోవాలి. ఎందుకంటే మనిషి కలియుగంలో తెలిసియో తెలియకునో అనేక తప్పులు చేస్తూ ఉంటాడు, అది సర్వసాధారణం. తప్పు చేయని మనిషి ఈ ప్రపంచంలో భూమండలం ఎక్కడా కూడా లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకక్కడ తప్పు చేసే ఉంటాడు, ఆ తప్పుకి పరిహారం అనుభవిస్తూనే ఉంటాడు. ఆ తప్పులన్నిటినీ కూడా మనం ప్రాలదోరుకోవాలి, ఆ తప్పులన్నిటినీ కూడా మనం చేసినటువంటి దోషాలన్నీ కూడా హరించుకుపోవాలంటే ఒకటే ఒక మార్గం, దత్త పూర్ణిమ రోజున, దత్త జయంతి రోజున ఎవరైతే గానగాపూరుకు వెళ్ళి ఆ దత్తాత్రేయుణ్ణి దర్శిస్తారో ఆ వారి యొక్క సకల పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. అక్కడ స్వయంగా వెలిసినటువంటి శనీశ్వరుడు కూడా ఉన్నాడు. ఆ శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకం చేయడం ద్వారా, శనీశ్వరుడికి మనము చక్కగా ఆరాధించడం ద్వారా, శని శ్లోకాలు చదువుకుంటూ శనికి తైలాభిషేకం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి శని దోషాలు కూడా తొలగిపోయి మనకు ఏళ్ళనాటి శని ప్రభావం పోయేటటువంటి అవకాశం భగవంతుడు మనకు అక్కడ కల్పించాడు. కేవలం ఒక గానగాపూర్లో దర్శించినంత మాత్రాన ఆ యొక్క ముగ్గురు త్రిమూర్తుల యొక్క శక్తిని మనం దర్శించినటువంటి పుణ్యభాగ్యం మనకు కలుగుతుందండి. అంత గొప్పనైనటువంటి క్షేత్రము దత్తక్షేత్రము గానగాపూరు. అసలు దత్తుణ్ణి ఎందుకు ఆరాధించాలండి అని అంటే, దత్తుడు త్రిమూర్తుల యొక్క అంశ. త్రిమూర్తులు ఏకకాలంలో ఏకమై ఆ యొక్క అత్రి అనసూయలకు జన్మించినటువంటి వాడే దత్తాత్రేయుడు. అంటే మనము ముఖ్యంగా శివుణ్ణి దర్శించాలంటే శివాలయానికి వెళ్తాం, విష్ణుమూర్తిని దర్శించాలంటే విష్ణు ఆలయానికి వెళ్తాం, బ్రహ్మదేవుణ్ణి దర్శించాలంటే బ్రహ్మ ఆ యొక్క ఎక్కడ బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడంటే అజ్మీర్లో ఉన్నాడండి. అజ్మీర్లో ఒకటే ఒక క్షేత్రం ఉంది, అక్కడ అజ్మీర్లో ఉన్నటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఆలయము అక్కడ దర్శించాలి, అంతేగాని ఇంకా మీకు ఎక్కడా లేదు. అలా ఏ దేవుని దర్శించాలంటే ఆ దేవాలయానికి వెళ్ళవలసి వస్తుంది. కానీ ఒక్క దత్తాత్రేయుని దర్శించేస్తే చాలు, ముగ్గురు దేవతలను దర్శించినటువంటి పుణ్యం కలుగుతుందండి. అంత గొప్పనైనటువంటిది ఆ దత్తాత్రేయుని యొక్క చరిత్ర. మనకు దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం దొరికితే చాలంటే మన జన్మ సార్థకమైపోయినట్టే. ఎంతోమంది మహోన్నతులు, గురువులు అందరూ కూడా, దేవతలు గురువులు అందరూ కూడా శరణు వేడినటువంటి పాదాలు ఆ గురుదత్తాత్రేయుని యొక్క పాదాలు. అంతటి గొప్పనైనటువంటి స్వామివారిని దర్శిస్తే ఈ యొక్క జన్మ సార్థకమైనట్టే, ఈ మానవ జన్మ సార్థకమై ఆ భగవంతునిలో లీనమైపోయేటటువంటి మహద్భాగ్యము ఆ గురుదత్తాత్రేయుడు మనకు ప్రసాదించినాడు. ఇప్పుడు రాబోయేటటువంటిది గురు ఆ యొక్క దత్త జయంతి, అంటే సాక్షాత్తు దత్తాత్రేయుడు అవతరించినటువంటి రోజే మార్గశిర పౌర్ణమి నాడు ఆ యొక్క దత్తాత్రేయుడు ఈ భూమిపైన అవతరించినటువంటి మహాపుణ్యకాలము. ఆ రోజున పౌర్ణమి రోజున, అంటే ఇప్పుడు రాబోయేటటువంటి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే దత్తాత్రేయ స్వామి ఆరాధిస్తారో, ముఖ్యంగా దత్తాత్రేయుణ్ణి పూజిస్తారో, ఆ యొక్క దత్తుడి యొక్క అనుగ్రహం వలన మన కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. కష్టాలు అందరికీ సర్వసాధారణమండి. కష్టాలు పోవాలి అంటే ముఖ్యంగా ఏం చేయాలి అంటే మానవుడు దైవ సేవ చేసుకోవాలి. ఎందుకంటే కష్టాలు రావడం మనిషి యొక్క చేసుకున్నటువంటి కర్మ ఫలితమే కష్టం అనుభవిస్తామండి. చూడండి,
కర్మ ఫలితమే మన కష్టరూపంలో మనము అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంతకు మించి ఇంకేమీ లేదు. ఆ కర్మఫలం నుండి తప్పించుకోవాలి, కష్టాల నుండి తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గము, దత్తాత్రేయుని యొక్క పాదములు, దత్తాత్రేయుని శరణు వేడుకుంటే చాలు, మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే దత్తాత్రేయుడి యొక్క అవతారము మహాశక్తి స్వరూపము. ఒక్క శివుని కానివ్వండి, విష్ణువుని కానివ్వండి, బ్రహ్మదేవుని కానివ్వండి, ఎవరినైనా ఒక్కరిని చూస్తే ఆ తేజోమయమే మనం తట్టుకోలేము. అంత తేజోమయము ముగ్గురు శక్తులు ఏక కలయిక కలిసి, ఏక కలయిక అంటే ఒకటే శక్తిగా మారి మనకు దర్శనమిచ్చేటటువంటి వాడే దత్తాత్రేయుడు. అంత గొప్పనైనటువంటి తత్వము దత్తతత్వము. దత్తాత్రేయుడి యొక్క తత్వం ఏమిటంటే అండి, అందరూ ఒకటే, అందరూ కూడా నన్ను సేవించుకోవాలి, దీనికి కుల మత జాతి భేదాలు ఎక్కడా కూడా లేవండి, మానవుడు అనేటటువంటి వాడు నన్ను దర్శిస్తే చాలు, వారిని సకల కష్టాల నుండి విముక్తిని చేసి నా దరికి తీర్చుకుంటానని చెప్పేసి దత్తుని యొక్క మార్గము. అంత గొప్పనైనటువంటి మార్గము దత్తాత్రేయుడి యొక్క మార్గము. గురు పరంపరను ప్రారంభించినటువంటి మహనీయుడు, మహోన్నతుడు ఆ దత్తాత్రేయుడు. అంత గొప్పనైనటువంటి దత్తాత్రేయుని దర్శిస్తే చాలు, సకల పాపముల నుండి విముక్తి పొందుతాము, సకల గ్రహపీడల నుండి విముక్తి పొందుతాము. ఇందులో ముఖ్యంగా మనిషి అనేక ఇబ్బందులకు, అనేక సమస్యలకు, అనేక గ్రహబాధలకు గురవుతున్నాడు అంటే ఒక్క దత్తాత్రేయుని వేడుకుంటే చాలు, గ్రహబాధలు ఉండవు, రుణబాధలు ఉండవు, శత్రుబాధలు ఉండవు, అనేక సమస్యల నుండి దూరమైపోయేటటువంటి మహద్భాగ్యము దత్తాత్రేయుడు మనకు కల్పించాడు. దత్తాత్రేయుడు అంత సులభంగా ఎవ్వరికీ కూడా మనకు దర్శనమివ్వడండి. ఎందుకంటే దత్తాత్రేయుడు మనిషికి అనేక పరీక్షలను పెడుతూ ఉంటాడు. తొందరగా దర్శనమిస్తే మరి దత్తాత్రేయుడు యొక్క రూపానికి అర్థమేమిటండి? ఈ మనిషి శరీరానికి కష్టం అంటే ఏమిటో తెలియకుండా నేను నేరుగా వెళ్ళి దత్తాత్రేయుని దర్శనం చేసుకుంటానంటే అలా కాదండి. దత్తాత్రేయుడిని మనం దర్శించాలంటే మనకు శక్తి కావాలి, బుద్ధి కావాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. దత్తాత్రేయుడిని మనం దర్శించాలని మనసులో కోరిక ఉండాలి, కుతూహలం ఉండాలి. అయితేనే దత్తుణ్ణి దర్శించగలము. లేదు నా దగ్గర డబ్బున్నది, నేను తొందరగా వెళ్ళి రాగలను అని అహంకారంతో వెళితే మాత్రం దత్తాత్రేయుడు దర్శనం ఇవ్వడం అసాధ్యము. దత్తుణ్ణి దర్శించాలంటే ఏం చేయాలండి? మనసు నిర్మలంగా ఉండాలి. మనస్సు నిర్మలంగా ఉండి బుద్ధి కుశలత ఉండాలి. బుద్ధి అంటే ఏమిటి? సన్మార్గంలో నేను దేవుణ్ణి దర్శిస్తాను, నాకు ఆ భగవంతునిపై అపారమైనటువంటి విశ్వాసం ఉందని అనేటటువంటి తత్వం మనలో ఉంటే దత్తుడు మనం తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. అనేక విధములుగా పరీక్షలను పెట్టి మానవాళిని ఇబ్బందులు పెట్టి అప్పుడు తన దగ్గరికి చేర్చుకున్నా అంటే ఈ యొక్క మానవుడికి నా దగ్గరికి వచ్చేటటువంటి తత్వం ఉందా లేదా, మానవుడు నా దగ్గరికి చేరుకోవాలంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదను వదిలిపెట్టి రావాలి అనేటటువంటి తత్వాన్ని ఆ యొక్క దత్తాత్రేయుడు తెలుసుకున్న తర్వాతనే తాను దర్శనమిస్తాడు. అలాగే పూర్వకాలంలో దత్తుని యొక్క చరిత్ర చూసుకుంటే అందరికీ కూడా అలాగే దర్శనమిచ్చాడండి. ఎవరికీ కూడా, రాజులకు కానివ్వండి, దేవతలకు కానివ్వండి, ఎవరికీ సాదాసీదాగా దర్శనం ఇవ్వలేదండి. సాక్షాత్తు ఇంద్రుడికి కూడా అనేక విధాలుగా కష్టాలు పెట్టి కాళ్ళతో తన్ని చేసి అయినా దత్తాత్రేయ నీవే శరణం అంటే చాలు, ఆ యొక్క దత్తాత్రేయుడు తన యొక్క దివ్యమంగళ స్వరూపానికి దర్శనమిచ్చి తన యొక్క ఇంద్రపదవిని కాపాడినటువంటి వాడే దత్తాత్రేయుడు. అలాగే అందరికీ తెలుసు కార్తవీరార్జునుడు సహస్రబాహువుడు. కార్తవీరో అర్జునో బాహు సహస్రవాన్ యస్మాత్ తస్మాత్ స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యత అంటే కార్తవీరార్జుని స్మరిస్తే చాలు, పోయినటువంటి పదవులు అలాగే పోయినటువంటి శిర సంపదలు, గతంలో మనం పడినటువంటి కష్టమన్నీ కూడా తొలగిపోయి మనకు మంచి జరిగేటటువంటి శిర సంపదలు వచ్చేటటువంటి తత్వము కార్తవీరార్జునుడు. ఎవరైతే కార్తవీరార్జుని యొక్క జపం చేస్తారో పోయినటువంటి నష్ట వస్తువులు కానివ్వండి, పోయినటువంటి పదవులు కాని అవన్నీ కూడా తిరిగి మనకు చేరుకుంటాయి. అలాంటి కార్తవీరార్జును కూడా శరణు వేడినటువంటి పాదాలు ఆ దత్తుడి యొక్క పాదాలు. ఆ దత్తుణ్ణి శరణు వేడితే చాలు, ఆ దత్తుణ్ణి శరణు వేడినంత మాత్రమే మన యొక్క ముక్తి కలుగుతుంది. ఈ యొక్క శరీరానికి కావలసింది ఏమిటండి? కేవలము ముక్తి మార్గము. ఈ ముక్తి మార్గం కోసమే ఈ మానవాళ్ళంతా కూడా పరుగులు తీస్తూ ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు పరుగులు తీస్తూనే ఉంటుంది. మరి ముక్తి ఎలా కావాలండి? ఎలా దొరుకుతుంది? డబ్బులో దొరుకుతుందా? ఆనందంలో దొరుకుతుందా? విలాసవంతమైనటువంటి జీవితంలో దొరుకుతుందా? అది కాదండి ముక్తికి మార్గము. దైవ సేవ,
దైవ సేవ ఒక్కటే ముక్తికి మార్గము. నీవు ఎంత డబ్బు సంపాదించినా తిరిగి తీసుకోలేవు. నీవు ఎంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపినా అది నీతో పాటు రాదు. ఏమొస్తుందండి? నీవు చేసుకున్నటువంటి పుణ్యం మాత్రమే నీతో వస్తుంది. పుణ్యం చేసుకుంటేనే ఆ పుణ్యమే, ఆ కర్మఫలమే నీతో వస్తుంది. మరుజన్మలో ఆ పుణ్యమే నిన్ను కాపాడుతుంది. కానీ నీవు గడిపినటువంటి విలాసవంతమైనటువంటి జీవితం నీతో రాదు. నువ్వు సంపాదించినటువంటి ధనం నీ దగ్గర రాదు. కేవలం మనతో వచ్చేది ఏమిటండి? ముక్తి మార్గము మరియు మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితం మాత్రమే మనతో పాటుగా వస్తుంది. మనల్ని మనం చనిపోయినా కూడా ఆ పుణ్యం అనేటటువంటి మనం వెంటాడుతూనే ఉంటాం. ఏదాగైతే మనము కష్టాలను వెంట పెట్టుకొని తీసుకుని వెళ్తామో అలాగే పుణ్యాన్ని కూడా వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాలండి. పుణ్యాన్ని తీసుకుని వెళ్తే ఇప్పుడు ఈ జన్మలోనే కాదు, మరు జన్మలో వచ్చే జన్మలో కూడా ఆ పుణ్యమే నిన్ను కాపాడుతుంది. ఇది భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట. ఎందుకంటే కర్మానుసారమే మనిషి యొక్క మనుగడను భగవంతుడు నిర్ణయిస్తాడు. పుణ్యము చేసినటువంటి వాడు సుఖభోగాలను, పాపము చేసినటువంటి వాడు కష్టకూపాలను అనుభవించక తప్పదు. ఇది విధిలిఖితము. దీని నుండి భగవంతుడే కాదు, మానవుడు కూడా తప్పించుకోలేడు. మానవుడు, భగవంతుడు అందరూ కూడా కర్మలో సరిసమానమే. ఎందుకండి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి గీతోపసారం ఏమిటంటే అండి, కర్మను చెయ్యండి, ఫలితం భగవంతుడే ఇస్తాడు. అది మంచి కర్మ చేస్తే నీకు పుణ్యం వస్తుంది, చెడు కర్మను చేస్తే నీకు చెడు జరుగుతుంది. ఇదే తత్వం, ఇంకా ఏమీ లేదండి. మనిషి జీవితంలో మనిషి మనకు ఒక మెదడుని, మన ఈ యొక్క సృష్టిలో సమస్త జీవరాశులు ఆలోచించేటటువంటి శక్తి ఇచ్చింది కేవలం మనిషికి మాత్రమే అండి. ఇంకా ఎవ్వరికి ఈ 88 కోట్ల జీవరాశులు, ఏ జీవరాశులకు లేనటువంటి శక్తి కేవలం మానవునికి ఉన్నది. అది ఏమి శక్తి అంటే ఆలోచన శక్తి. ఆ ఆలోచన శక్తిని మనం ఆలోచించకుండా దాని చెడువైపు మలిచామనుకోండి, పాపాన్ని మూటగట్టుకుంటాం. మంచి వైపు వెళ్ళామనుకోండి, పుణ్యాన్ని మూటగట్టుకుంటాం. పాపపుణ్యాలు అనేటటువంటి మనిషి యొక్క విచక్షణకే భగవంతుడు వదిలేస్తాడు. ఎందుకు అనంటే, నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో అది భగవంతుడు గ్రహిస్తూ ఉంటాడు. భగవంతుడు నీకు ఎప్పుడు పుణ్యాన్నే చేయమని చెప్పేసి ఈ దేహాన్ని ఇచ్చాడు. ఎప్పుడు మంచి కర్మలనే చేయండి, దేవతా కర్మలనే ఆచరించండి, ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణాన్ని భగవంతుడు మనకు ప్రసాదించినప్పుడు మనం ఎంచుకునేటటువంటి మార్గాన్ని మనము, ఈ యొక్క మార్గాన్ని ఎంచుకోవడం ద్వారానే మనకు పుణ్యము పాపము రెండూ కూడా సంపాదించుకోగలుగుతామండి. దీంట్లో ఏదైనా కష్టం వచ్చిందంటే అయ్యో భగవంతుడు ఈ కష్టం వచ్చింది అని అనుకుంటాము. అయ్యో ఇన్ని సుఖాలు వచ్చాయి కదా భగవంతుడు మనకి ఇచ్చాడనుకో, అంటే మంచి జరిగినా భగవంతుని పేరు మీదనే వేస్తాము, సుఖం వచ్చినా కూడా భగవంతుడి పేరే. అలా సుఖం వచ్చినప్పుడు ఆనందంతో వేస్తాం, కష్టం వచ్చినప్పుడు కోపంతో అంటాం. అంటే ఈ రెండూ కూడా భగవంతుని యొక్క సృష్టిలో సరిసమానమే. కాబట్టి ఈ గురు ఈ యొక్క దత్తాత్రేయ జయంతి రోజున మనము చక్కగా ఆ యొక్క గురు దత్తాత్రేయులను వేడుకుంటే చాలు, మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలన్నీ కూడా తొలగిపోయి భగవంతుణ్ణి శీఘ్రంగా దర్శించేటటువంటి అవకాశము, అదేవిధంగా భగవంతుణ్ణి మనము దర్శించేటటువంటి మహద్భాగ్యము ఆ భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క దత్తాత్రేయ జయంతి నాడు ఎవరైతే దత్తాత్రేయుని యొక్క నామజపము, దత్తాత్రేయుని యొక్క చరిత్రను ఎవరైతే పఠనం చేస్తారో, దత్తాత్రేయుని యొక్క చరిత్రను పఠనం చేయడం ద్వారా చాలు ఆ దత్తాత్రేయుని యొక్క తత్వం తెలిసి అతడు కూడా మహనీయుడైపోతాడు. మహనీయుడు ఎలా అవుతారండి? గ్రంథాలు చదవడం ద్వారా, దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకోవడం ద్వారా మహనీయులు అవుతారు. పూర్వకాలంలో అనేక మంది కూడా అనేక గ్రంథాలను చదివి మహనీయులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఎందుకు గ్రంథాలు చదవమంటామంటే దాంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటో అర్థమవుతుంది. ఒక మనిషి మంచిగా నడవాలి, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడానికి ఏం చదవాలండి? భగవద్గీత. జీవితంలో ఒకసారైనా భగవద్గీతను మనం చదివితే దాంట్లో ఉన్నటువంటి శ్లోకాలకు అర్థాలకు, భగవంతుడు ఈ యొక్క జగత్తును ఎలా నడిపించాడు, భగవంతుడు ఈ యొక్క అర్జునునికి ఉపదేశించినటువంటి గీత సారం ఏమిటో ఒక్క భగవద్గీతలో తెలుస్తుందండి. అందుకే భగవద్గీతను ఒక్కసారైనా మనం చదువుకోవాలి. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలను మనమే కాదు మన పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. అలా నేర్పిస్తే వారెక్కడున్నా కూడా ప్రయోజకులు అవుతారు. మనిషితో ఎలా మెలగాలి, మనిషిని ఎలా చూడాలి, ఒక మనిషికి మనిషి ఏ విధంగా సహాయపడాలి అనేటటువంటి తత్వం గురించి చెప్పినటువంటిదే భగవద్గీత. ఈ భగవద్గీతలో మనము ఆచరించినట్టయితే మనకు అనేక విధాలుగా ఒక ఫోటోలు చూస్తుంటామండి, చిత్రపటాలను చూస్తుంటాం. ఎలాంటి చిత్రపటాలు?
శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా సారాంశాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా అండి? అర్జునుడు ఎవరు అంటే సాక్షాత్తు నారాయణమూర్తి అంశయే. అంటే శ్రీకృష్ణుడు నారాయణుడు, నారాయణుడికి ఉపదేశిస్తున్నటువంటి సారమే గీతానుసారము. అంటే దీంట్లో నరనారాయణుడు ఇద్దరూ కూడా, నరుడు ప్లస్ నారాయణుడు ఈక్వల్ టు నరనారాయణుడు వాళ్ళిద్దరూ కూడా. అంటే అర్జునుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశయే. ఇంకా అర్జునుడు కూడా నరుడి రూపంలో అవతరించాడు కాబట్టి నువ్వు నరుడవు, నీవు ఈ నరుడి రూపంలో జన్మించావు కాబట్టి ఈ కర్మనంతటిని కూడా నువ్వు అనుభవించవలసిందే, ఈ కర్మను అనుభవించకపోతే నీ యొక్క పుట్టుకకు అర్థం లేదు అని చెప్పేసి నరుడు ఆ యొక్క నారాయణమూర్తి నరుడికి చెప్తున్నటువంటి హితబోధయే గీతా సారాంశము. కాబట్టి మనము మానవ జన్మ ఎత్తినందుకు భగవంతుని సృష్టిలో అన్నీ కూడా సమానంగా ఆలోచన చేయాలి. భగవంతుణ్ణి ఆరాధించినటువంటి వాళ్లకు కష్టాలు దరిచేరవు. ఆరాధించడం అంటే ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనం స్వీకరిస్తున్నాం. అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే మంచిని మనం గ్రహిస్తున్నాం. మంచిని మనం గ్రహించినప్పుడు ఎంతమంది చెడు చెప్పినా కూడా మనకు చెవికెక్కదు. అదే పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీని గ్రహించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటి మన దరికి చేరదు. కాబట్టి మనము ఈ దత్త జయంతి నాడు అందరూ కూడా కలిసికట్టుగా దత్తాత్రేయుణ్ణి ఆరాధిద్దాము. ఒక్కసారైనా జీవితంలో మనం ఒక్కసారైనా గనగా పూరుకు వెళ్ళి ఆ దత్తాత్రేయుని దర్శిస్తే చాలు, సకల పాపాలన్నీ కూడా హరించుకుపోయి ఎవరికైతే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అదేవిధంగా కాలసర్ప దోష సమస్యలు, కుజదోషము, ఈ విధంగా మనిషి జీవితంలో లగ్నకుండల్లో రాశీకూట చక్రంలో కానీ కాలసర్ప దోషం ఉన్నట్టయితే ఒక్కసారైనా గానగా పూరుకు వెళ్ళి అక్కడ కాలసర్ప దోష నివారణ చేసుకుంటే చాలు, సకల దోషాలు హరించుకుపోయి వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఒకసారైనా గానగాపూర్కి వెళ్ళి అక్కడ దత్తాత్రేయుని దర్శించి ఒక రోజు నిద్ర చేసినా చాలు, అక్కడ ఉన్నటువంటి పుణ్య నదీ జలంలో స్నానం చేసి దత్తాత్రేయుని ఆరాధిస్తే చాలు, సకల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి. మానవుడికి ఈ యొక్క కలియుగంలో కావాల్సింది ఏమిటండి అంటే డబ్బు, ఉండడానికి ఇల్లు, ఆరోగ్యమైనటువంటి శరీరం. ఈ మూడు ఉంటే చాలు, మనిషికి ఇంకేమీ అవసరం లేదండి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? అత్యాశకు గురయ్యి. అత్యాశ అంటే ఏమిటండి? డబ్బు ఉన్నది, మనకు సరిపడా డబ్బు ఉన్నది, దాంతో ఆ యొక్క వ్యక్తి జీవి ఎవరైతే ఉన్నారో దానికి ఇంకా కావాలి ఇంకా కావాలని ఆశతో అనేక సమస్యలకు గురి చేసుకుంటున్నాడండి. అంటే అనేక విధమైన దోషాలను తీసుకుంటున్నాడు. డబ్బు మనిషికి సరిపడా ఉంటేనే మనిషి ఆనందంగా ఉంటాడు. అంతకంటే ఎక్కువ ఉందనుకోండి మనిషి ఏం చేయాలో అర్థం కాదు. అదేవిధంగా ఉండడానికి నివాసం ఉంటే చాలండి. ఇంకా అంతకు మించి ఏం కావాలి? ఉండడానికి ఇల్లు కట్టుకోవాలండి, బట్ట, బలిష్టమైనటువంటి శరీరం. ఈ మూడు ఉంటే చాలు. ఇక మనము ఇక చేసేది ఏమీ ఉండదండి. ఎందుకంటే ఈ మూడే భగవంతుడు మనకు ప్రసాదిస్తే చాలు, మనిషి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావు. కాబట్టి ఈ దత్తాత్రేయ జయంతి నాడు అత్రి అనసూయ మహాదంపతులకు జన్మించినటువంటి వాడే దత్తాత్రేయుడు, గురు పరంపరగా వెలిసినటువంటి వాడు గురు దత్తాత్రేయుడు. ఈ యొక్క దత్త జయంతి నాడు మనం దత్తాత్రేయుణ్ణి దర్శిస్తే చాలు, సకల పాపాలన్నీ కూడా హరించుకుపోయి ఆ దత్తాత్రేయుని చెంతకు మనం వెళ్తాము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దత్తాత్రేయ జయంతి నాడు అంటే 11-12 నాడు, అంటే 11వ తారీఖు నాడు దత్తాత్రేయ జయంతి అవుతుందండి. ఎందుకంటే పౌర్ణిమ అదే రోజు ఉంటుంది. అయితే మనం పౌర్ణిమ రాత్రి వేళలో చూసుకుంటాం, అంటే చంద్రోదయానికి చూసుకుంటాము. కాబట్టి చంద్రోదయానికి ఉన్నటువంటి సమయంలోనే మనము దత్తాత్రేయ జయంతిని చేసుకోవాలి. కావున 11వ తారీఖు నాడున అందరం కూడా కలిసికట్టుగా దత్తాత్రేయుని యొక్క నామస్మరణ చేసుకుందాము. దత్తాత్రేయుని యొక్క జయంతిని అంగరంగ వైభవంగా చేసుకుందాం. మన పుట్టినరోజు ఎంతనైతే అంగరంగ వైభవంగా చేసుకుంటామో అదేవిధంగా భగవంతుని యొక్క దత్త జయంతిని కూడా మనం అంగరంగ వైభవంగా, అంటే అంగరంగ వైభవంగా అంటే ఏంటండి, ఏదో మనం కోట్లు ఖర్చు పెట్టాలని కాదండి, వైభవపేతంగా అంటే మన యొక్క ఉన్న దాంట్లోనే స్వామివారి యొక్క నామస్కీర్తన చేయడము, స్వామివారిని ఆరాధించడము, గురు దత్తాత్రేయుని దర్శించడము, ఈ విధంగా చేస్తే చాలు, దత్తాత్రేయుడు మనకు అన్ని విధములుగా మన వెన్నంటే ఉండి దత్తాత్రేయుడు మనం కాపాడుతూ ఉంటాడు. శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని భవంతు. శుభం.